ఆడవారికి చిన్నపిల్లలకు చక్కటి భద్రత కల్పించాలన్న మంచి ఉద్దేశంతో పాటు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించని వారి పనిపట్టాలన్న ఉద్దేశంతో కేరళ గవర్నమెంటు కొన్నేళ్ల కిందట సేఫ్ కేరళ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ సిస్టంలో భాగంగా పల్లెలు పట్టణాలు నగరాలు అన్న తేడా లేకుండా కేరళ రాష్ట్రం మొత్తం ఫుల్లుగా అత్యంత శక్తివంతమైన సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి అయితే సేఫ్ కేరళ పేరుతో ప్రజల డబ్బు పక్కదారి పడుతోందంటూ కేరళలో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద కాస్తంత అసహనం కూడా వ్యక్తం చేశాయి కేరళ ముఖ్యమంత్రి విజయన్కు కాస్తంత తలనొప్పులు కూడా తెచ్చిపెట్టాయి ఈ విషయాన్ని కాస్తంత పక్కన పెడదాం ఈ సేఫ్ కేరళ ఓ జల్సారాయుడి ఫ్యామిలీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి కేరళ రాష్ట్రం ఇడుక్కి చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని ఓ టెక్స్టైల్ దుకాణంలో పనిచేసేవాడు చక్కగా పెళ్ళై ఓ కూతురు కూడా ఉన్న ఇతగాడు ఏప్రిల్ ఇరవై ఐదున నెత్తిమీద హెల్మెట్ పెట్టుకోకుండా సెకండ్ సెటప్ను తన మోటార్ సైకిల్ ఎక్కించుకొని రివ్వున దూసుకుపోయాడు ఈ దృశ్యాలు రకరకాల యాంగిల్స్లో సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిన నేరానికి అతనికి ఫైన్ వెయ్యాలని పోలీస్ శాఖ కమిట్ అయింది ఆ బండి నంబరును బట్టి బైక్ రిజిస్టర్ అయిన వారి పేరుతో చలానా తయారైంది వాట్సాప్ ద్వారా ఫోన్ నెంబర్కు చేరుకుంది ఆ చలానాలో చేసిన తప్పు దానికి కట్టాల్సిన ఫైన్తో పాటు హెల్మెట్ లేకుండా లేడీని ఎక్కించుకుని వెళ్తున్న ఫోటో కూడా ఆ ఫోన్ నెంబర్కు వెళ్ళింది అయితే ఆ బండి అతని భార్య పేరు మీద రిజిస్టర్ అయి ఉండడంతో ఆ వివరాలన్నీ ఆమె సెల్ ఫోన్కు చేరిపోయాయి వేసిన ఫైన్ గురించి ఆ ఇల్లాలు బాధపడలేదు కానీ అయ్యగారి నడుం చుట్టూ చెయ్యి వేసి అతని భుజం మీద ముఖం ఆనించి కూర్చున్న మహిళను చూసి ఆగ్రహంతో ఊగిపోయింది ఎవరా లేడీ అంటూ హస్బెండ్ను నిలదీసింది ఫుల్ ఎవిడెన్స్తో దొరికిపోయిన ఆ భర్త దారిలో ఎవరో లేడీ లిఫ్ట్ అడిగితే ఇచ్చానంటూ చెప్పి తప్పించుకోవాలని చూశాడు అది సరే నీ నడుం చుట్టూ ఆమె చెయ్యేంటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశాడు దీంతో అసలు విషయం ఏంటో ఆమెకు అర్థమైంది ఎందుకు ఇలా చేశావన్న ప్రశ్నతో ఆమె వీపు బద్దలైపోయింది ఆమెతో పాటు అతని కూతురు కూడా ఆ గొడవలో ఆ తండ్రి చేతిలో దెబ్బలు తినింది దీంతో కడుపు మండిపోయిన ఆ ఇల్లాలు పోలీసులకు రిపోర్ట్ చేసింది జువైనల్ జస్టిస్ యాక్ట్ పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కోర్టు ఆదేశాల ప్రకారం అతన్ని తోశారు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ ఉదాంతని చూసిన ఇల్లాళ్ళు ఆ మోసగాడికి తగిన శాస్త్రి జరిగిందంటూ కామెంట్లతో హోరెత్తించారు ప్రతి రాష్ట్రంలో ఇలాగే ఫుల్లుగా కెమెరాలు పెడితే కొన్ని కుటుంబాలు గల్లంతవచ్చు కానీ వేలాది మంది జల్సారాయిల సీక్రెట్ వ్యవహారాలకు చెక్ పడ్డటం ఖాయమంటూ కుండబద్దలు కొడుతున్నారు